వచ్చింది. ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, ఎగ్జిబిటర్ కి మనం ఇంతకు ముందు ఏం తప్పు చేసాం, ఎందుకు అంత ఫూలిష్ గా మనం ఒక ట్రాన్సాక్షన్ లోకి దిగిపోయాం, వాళ్ళు ఎవరో చెప్పేసేస్తే మనం నమ్మేసి మనం ఎందుకు చేసేసాం. మనం కూడా ఆలోచించే దానికి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగాం. ఇది నిజంగా చెప్పాల్సి వస్తే జమీందారు దగ్గర రైతులని ఎలా సెట్ చేసేస్తారో అలా ఈ డిఎస్పీ వాళ్ళు కొంతమందిని సంత పెట్టి ఎక్కడ పెట్టేసేసేస్తారు. దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంతవరకు మేము చేయగలిగాం, ఇంకా చేస్తాం, మాకు వేరియస్ ప్లాన్స్ ఉన్నాయి. ఇది ఒక స్మూత్ ట్రాన్సిషన్ అయి ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టు సెట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చూపెట్టిన లెక్కలో కొన్ని థియేటర్స్ లోనే 20 మినిట్స్ ఉంటున్నాయి, మిగతా అన్ని మల్టీప్లెక్స్ లో ఉంటున్నాయి 25-30 మినిట్స్ ఎక్కువ. మన వాటిలో సింగిల్ స్క్రీన్స్ లో చాలా తక్కువ స్క్రీన్స్ లో 20 మినిట్స్ కన్నా దాటాయి. చాలా కింద వాళ్ళలో 15, 16, 14, 13 మినిట్స్ ఉన్నాయి. మేము ఒక ఒక సైడ్ నుంచి ఎక్విప్మెంట్ ని పెట్టుకోవాలని డబ్బు అని చెప్తున్నాం. ఇది ఎక్విప్మెంట్ డబ్బు, అతనికి కూడా సంపాదించడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. కానీ యాజ్ ఇండస్ట్రీ మాకు మా సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ రావటం ఇష్టం లేదు. సినిమా ఎక్స్పీరియన్స్ కిల్ చేయకూడదు. సినిమా ట్రైలర్ సినిమా మా సెన్సర్ సర్టిఫికేట్ వచ్చే వరకు పర్వాలేదు. ఆ సెన్సర్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మా సినిమాని చూడడానికి మాకు కోరిక, దానికి ఏం చేయాలో మేము ట్రై చేస్తాం. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఫైనల్ చేసినట్టు అనే డీటెయిల్స్ అని చెప్పదలుచుకున్నారు. ఎందుకమ్మా, దీస్ ఆర్ ఆల్ విదిన్ ఇండస్ట్రీ డీటెయిల్స్. ఇండస్ట్రీ మెంబర్స్ అందరికి పంపించేసేసాం, ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎడిటర్స్ కి, వాళ్ళందరికీ రఫ్ గా ఎలా ఒప్పుకున్నా వచ్చేస్తాం. ఇంకొక విదిన్ 1-10 డేస్ లో రేట్ కార్డ్ ని, కొత్త రేట్ కార్డ్ ని ఫైనలైజ్ చేస్తాం. ఇంతకు ముందు క్యూబ్ యుఎఫ్ఓ కి సెపరేట్ రేట్స్ ఉండేవి, ఇప్పుడు ఇద్దరిని ఒకే రేట్ ని సెట్ చేసేసాం. లేకపోతే వాళ్ళకొక రేట్ కార్డు, వీళ్ళకి ఒక రేట్ కార్డు, ఇవన్నీ ఉండే, అవన్నీ చేసి ఒకే రేట్ కార్డ్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, కంటెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇనిషియల్ ఛార్జెస్ వాళ్ళు 35,000, 38,000 ఇట్లా ఛార్జ్ చేస్తారు. దీస్ విల్ ఆల్ కమ్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్. వాళ్ళ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ కోసం ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మేము ఇంకా 30th కోసమే ట్రై చేస్తున్నాం, బట్ వాళ్ళకి అకౌంటింగ్ ప్యాకేజెస్ మారాలా, ఈఆర్పీస్, సో దోస్ విల్ ఆల్ బి నెగోషియేటెడ్. ఫస్ట్ ఇనిషియల్ ఛార్జ్ అంటే ఎనీబడి, ఇప్పుడు డిజిటల్ సినిమా అనేది దీనికి ఒక స్టాండర్డ్ ఉండాలన్నమా. అమెరికాలో డిసిఐకి ఒక స్టాండర్డ్ క్రియేట్ చేశారు. ఆ 5 స్టూడియోస్ హ్యావ్ అ రైట్. అది డిసిఐ సినిమా, డిజిటల్ సినిమా ఇనిషియేటివ్. ఇండియాలో అవి లేకుండా ఈ సినిమా పెట్టేసేసాం. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు కూడా ఆ సిస్టంలోనే వస్తున్నారు. ఈవెన్చువల్గా మనం ఒక స్టాండర్డైజ్ దానికి వెళ్ళాలి. నౌ వీఆర్ టాకింగ్ టు అదర్ ప్లేయర్స్. వాళ్ళ కూడా ఈ అమెరికన్ సిస్టమ్ శాంక్షన్డ్ డిసిఐ వాళ్ళతోటి ఇవెన్చువల్ గా వి ఆల్ హ్యావ్ టు గో. ఎందుకంటే సినిమా కెమెరా 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రన్ అవుతుంది. అది ఎందుకు స్టాండర్డైజ్ చేశారు, ఎస్ఎల్పిటి వాళ్ళు పెట్టారు. 22 ఫ్రేమ్స్ లో కూడా కెమెరా పనిచేస్తుంది, 26 లో కూడా చేస్తుంది, కానీ 24 ఫ్రేమ్స్ లోనే సినిమా చూపెట్టాలా, దట్ వాజ్ అ స్టాండర్డ్. అలా అన్నిటికీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇది మాత్రం స్టాండర్డ్ లేకుండా దూరిపోయిన ఒక, మనకి డబ్బులు లేవు అని చెప్పి దూరు చేసిన ఒక బిజినెస్. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. లేకపోతే ఇదే జనరల్ మైగ్రేషన్ అయితే, ఇప్పుడు ఎలా డిటిఎస్ స్లోగా ఒక 10 సంవత్సరాల్లో థియేటర్లు అన్ని డిటిఎస్కి వెళ్ళినాయో, అనలాగ్ నుంచి డిటిఎస్ కి ఎలా అట్మాస్ స్లోగా ఇమర్సివ్ సౌండ్ లో నెమ్మది నెమ్మదిగా ఎప్పుడో అలా జరిగేది. కానీ అప్పుడు హేస్టీగా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మీరు పెట్టేసేయండి పెట్టేసేయండి అని ఫోర్స్ చేయడం వల్ల ఎగ్జిబిటర్స్ ని ఫోర్స్ఫుల్ గా వాళ్ళకి తెలిసి తెలియని అగ్రిమెంట్ లో సంతకాలు పెట్టేయాల్సి వచ్చింది. ఇది ఆ రిపర్కషన్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం. మన చాంబర్ నుంచి కొన్ని సినిమాలకి థియేటర్ ట్రైలర్ వేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సార్, పర్మిషన్ ఇస్తారు. ఫ్రీ అని పక్కన పెడితే మనం పే చేస్తే ఒక థియేటర్కి వచ్చి 1,000 రూపాయలు చెప్పిన పే చేసుకోం కూడా, వాళ్ళు వస్తుందో రాదు కన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు, పే అవ్వట్లేదు కూడా సార్. దాని వాళ్ళ అకౌంటింగ్ డీటెయిల్స్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లాగ్లు, అవన్నీ మనం క్లారిటీగా పంపించమన్నాం. మనకే కాకుండా చాలా మంది ఎగ్జిబిటర్లకి,
వాళ్ళు ఏం పంపిస్తున్నారో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఆ అకౌంట్స్ మంత్లీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ డిస్క్రిపెన్సీస్ కూడా కరెక్ట్ చేయాలి. అదే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా రిలీజ్ చేసిన 5 లక్షలు బడ్జెట్ పెడతారు సార్, ఒక్క థియేటర్ అంటే అది రాలేదండి, మిస్సెస్ బాగా జరుగుతాయి. మోర్ అకౌంటబుల్ అంటే ఇబ్బంది ఏమైపోతుందంటే మనం కొన్ని కనుక్కోము, మనం ప్రస్యూ చేయం. ఇవాళ ఈ రేట్లు అందరికీ మా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూటర్ కి చాలా మందికి తెలుసు. ఎంతమంది క్యాల్కులేట్ చేసుకున్నారు వాళ్ళ పాత పోయిన సినిమా ఎంత వచ్చేది, ఈ సినిమాకి ఎంత వస్తుందని. సో ఓన్లీ వెన్ యూ డూ దీస్ థింగ్స్ అండ్ వీఆర్ వెరీ డిలిజెంట్ ఇన్ అవర్ వర్క్, ఇదేదో పై పైన చేయకుండా దాన్ని బాగా ఫోకస్డ్ గా మనం చేసి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటో చూస్తే దెన్ ద సొల్యూషన్స్ ఉంటాం. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం భవిష్యత్తులో వస్తే ఏం చేయాలనుకుంటారు మన తర్వాత మళ్ళీ ఇట్లా బాగా సొల్యూషన్స్ ఉన్నాయమ్మా, వాటన్నిటికి ఐడియాలు ఉన్నాయి. చిన్న సినిమాలకి ఒక స్లైడింగ్ స్కేల్ అని పెట్టామమ్మా, చిన్న సినిమాలకి రీరన్స్ కి బాగా బెనిఫిషియల్ ఉండేటట్టు ఒక స్లైడింగ్ స్కేల్ అని పెట్టాము. థియేటర్స్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది, అంటే ఫస్ట్ వీక్ ఒక రేట్ 290 రూపీస్ పర్ షో, తర్వాత 250, తర్వాత 200, 175. నేను ఇవాళ ఒక పాత సినిమా లవ్ కోసం వేసుకోవాలనుకో, 75 రూపాయల షో తోటి నేను లవ్ కోసం ఒక థియేటర్లో వేసుకోగలను. ఇఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ ఆల్రెడీ లోడెడ్ అండ్ కెప్ట్, ఏదో ఒక సినిమా బాగా ఆడింది, బాహుబలి బాగా ఆడింది, ఇవాళ నేను వేసుకోవాలి, లేకపోతే అలా మొదలైంది 2-3 సంవత్సరాల ముందు బాగా ఆడిన సినిమా, అది ఇవాళ ఒక థియేటర్లో వేసుకోవాలంటే 75 రూపీస్ పర్ షో వేసుకుంటే ఆ సినిమా వేసుకోవచ్చు. కొన్ని ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయి, ఇవి ఇప్పుడు రేపు సమ్మర్లో పెద్ద సినిమాలకు మెజారిటీగా థియేటర్లు దొరుకుతాయి. ఆ చిన్న సినిమాకి ఫస్ట్ వీక్ తర్వాత 3-4 వీక్స్ తర్వాతే కింద స్టేషన్స్ లో థియేటర్స్ దొరుకుతాయి. ఆ కింద స్టేషన్ 3rd week 4th week దొరికేటప్పుడు అతను 100 రూపీస్ లోనే స్టార్ట్ చేస్తాడు, 5th week తర్వాత థియేటర్ దొరికితే 75 రూపీస్ తోనే స్టార్ట్ చేస్తాడు, అతను 50th day తర్వాత దొరికితే 75 రూపీస్ లోనే రన్ చేస్తూ ఉంటాడు. సో దట్ విల్ బి ఎ బిగ్ అడ్వాంటేజ్. ఎగ్జిబిటర్స్ కూడా ఒకే థియేటర్ లో ఎలా మల్టీప్లెక్స్ లో ఒక థియేటర్ లో 4-5 సినిమాలు వేసుకుంటున్నారో, ఒక వాడికి ఒక కాంప్లెక్స్ ఉంటుంది దాంట్లో 10-15 సినిమాలు స్క్రీన్ చేస్తారు. మెయిన్ కూడా ఎగ్జిబిటర్స్ ని ఇఫ్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, పాత రోజుల్లో లాగా 21 షోస్ మెయిన్ ఫిల్మ్ వేసి 7 షోస్ ఈ చిన్న సినిమాలు వేస్తూ ఉంటే రేటు తగ్గుతుంది, ఆ సినిమాకి అడ్వాంటేజ్, ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఉంటుంది. 2 సినిమాలు వేసి కొన్ని ఓడల్లో చేస్తున్నారు, 2 సినిమాలు వేస్తారు, మార్నింగ్ షో నైట్ షో ఒక సినిమా, మ్యాట్నీ ఈవినింగ్ షో ఒక సినిమా, అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే చాలా సినిమాలు ప్లే చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎగ్జిబిటర్స్ ఫీడ్ చేసుకునేదానికి వేరే సినిమాలు ఉంటాయి, ప్లస్ చిన్న సినిమాల్లో చిన్న కొంచెం మంచి పేరు ఉన్న చిన్న సినిమాలు అన్నిటికీ కూడా బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు న్యూ రేట్ రేపు 9వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందండి, లేకపోతే 1వ తారీఖు నుంచి అది కూడా వస్తుంది? 1వ తారీఖు అంటే వీళ్ళకి పాత రేటే మామూలు, అది క్లారిఫికేషన్ కోసం. అలాగే ఓకే, ఇది మా తర్వాత హోమ్ థియేటర్ సినిమాలు కూడా ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అవుతున్నాయి కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది మేము దానికి కూడా వాళ్ళకి రాసాము, ఎక్కడెక్కడ హోమ్ థియేటర్స్ లో పెడుతున్నారు స్క్రీనింగ్ లిస్ట్ మాకు పంపించమంటున్నాం. పంపించిన తర్వాత ఆ స్క్రీనింగ్స్ చేంబర్ ద్వారానే చేయమని అడుగుతున్నాం. ఓకే, చేంబర్ ద్వారానే చేసి దానికి ఛార్జ్ చేసే రేటు చేంబర్ కే కట్టి ఆ ప్రొడ్యూసర్ కి అందించమని చెప్తున్నాం. పొలిటికల్స్ కానీ సినిమా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరైనా సరే మొత్తం అందరికి అట్లా ఎనీ ప్రైవేట్ స్క్రీనింగ్ వి వాంటెడ్ గో టు ద చేంబర్, ఎందుకంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ మాకు ఆ పర్సనల్ ఆబ్లిగేషన్స్ పెట్టకండి, అది మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఇష్యూ కాదు, మనకి జనం థియేటర్కి వెళ్ళాలంట. ఇళ్లలో చూసుకుంటా ఉంటే ఇవాళ 500 ఉంటే రేపు 5000 అయిపోయి 50000 అయిపోతే మన బిజినెస్ మోడలే మారిపోతుంది. అలాగే హోమ్ థియేటర్ కోసం సినిమాలు కూడా ఇప్పుడు తీస్తారు, మనం స్టార్ట్ చేస్తారు కదా ఒకళ్ళు, అట్లా అవి కూడా భవిష్యత్తులో వస్తుంది. అది మన కాదు, అది వేరే, దట్ ఇస్ నాట్ హోమ్ థియేటర్, దట్ ఇస్ సినిమా, దిస్ ఇస్ ఓన్లీ సినిమా, సినిమా డెకరేటివ్ యాక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇంకేమైనా అడగాల్సింది? వాళ్ళు కొన్నిటికి యాక్సెప్ట్ చేశారు, కొన్నిటికి యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పోరాటాలు కంటిన్యూ అవుతుంది డిఫరెంట్ విధానాల్లో. కేరళ వాళ్ళు ఒక స్టైల్లో చేసుకుంటున్నారు, కర్ణాటక వాళ్ళు ఒక స్టైల్లో చేసుకుంటున్నారు, కర్ణాటక వాళ్ళు రేపు 9వ తారీఖు వాళ్ళు బంద్ చేశారు, తమిళనాడు వాళ్ళు యాజ్ ఆఫ్ నో ప్రొడ్యూసర్స్ సినిమాలు ఇవ్వటం మానేస్తామని చెప్పారు, కొత్త సినిమాలు ఇవ్వటం మానేశారు. దానివల్ల ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి. అందరికీ మేము అందరం జాక్లో ఉండే వాళ్ళు అందరం వీఆర్ ఆల్ టుగెదర్, బట్ ఈచ్ వన్ హ్యాస్ అవర్ ఓన్ లిమిటేషన్స్.
సో ఎంత మీరు ఇందాక అడిగారే ఎంత పోగొట్టి ఎంత సంపాదించిపోతున్నాం అనేది, మేము ఇప్పుడు చేసింది కరెక్ట్ అని మా ఫీలింగ్ లో ఉన్నాం. మాకు ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఎవరైనా తీసుకొస్తే వాటిని కూడా ఫాలో అవుతాం. ఇప్పుడు ఇలాగే మిగతా సమస్యలు చాలా ఉన్నాయని రకరకాల మీద అందరూ అడ్డం ఉన్నాయి. తర్వాత భవిష్యత్తులో దాని గురించి అన్న చర్యలు తీసుకుంటారు చాంబర్ ప్రెసిడెంట్ గారు. తర్వాత బట్ ఆ ఇష్యూస్ కి ప్రాపర్ సొల్యూషన్ తీసుకురాగలమా లేదా, ఎక్కడ ఉంది ప్రాబ్లం, ఇది మనం అందరం కలిపి ఒక థర్డ్ పార్టీతో ఉన్నాం. మిగతా ఇష్యూస్ అన్ని మనలోనే మనకుంటాయి. ఇట్ ఇస్ బిట్వీన్ ప్రొడ్యూసర్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్ వర్సెస్ ఎగ్జిబిటర్. సో వి ఆర్ ఆల్ ఒక విధంగా వి ఆర్ ఆల్ కాంపిటీటర్స్ అమంగ్ స్టార్స్. సో అది చేయటం కొంచెం కష్టం ఉంటే, బట్ వేర్ ఎవర్ సొల్యూషన్స్ అంటే వి విల్ ట్రై.